హైదరాబాద్ ఇండియాలో మోస్ట్ పాపులర్ ప్లేసెస్లో హైదరాబాద్ కూడా ఒకటి. ఇక్కడ చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మీకు హైదరాబాద్లో ఉన్న అన్ని ప్లేసెస్ అయితే చూపెట్టబోతున్నాను. అలాగే హైదరాబాద్ విజిట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ హైదరాబాదీ బిర్యానీ అయితే చాలా ఫేమస్, పక్కా ఒకసారి అయితే టేస్ట్ చేయాల్సిందే. ఇంకా వీడియోలోకి వెళ్తే మనకి హుస్సేన్ సాగర్ లేక్ సరౌండింగ్స్లో ఏ ప్లేసెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ప్రజెంట్ నేను వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉన్నాను. హైదరాబాద్లో మనం ఏ ప్లేసెస్ చూడొచ్చో మీకు అన్నీ చూపెట్టబోతున్నాను. అలాగే ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. ప్రజెంట్ నేను హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ లేక్ దగ్గర అయితే ఉన్నాను. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ లేక్. అలాగే ఈ చుట్టుపక్కల ఏ ప్లేసెస్ ఉన్నాయో మీ అందరికీ చూపెట్టబోతున్నాను. ఫస్ట్ నేను వచ్చేసి నెక్లెస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాను. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి నెక్లెస్ రోడ్ మెట్రో స్టేషను. దాని ఆపోజిట్లోనే మనకి నెక్లెస్ రోడ్ అయితే ఉంది. ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ అయితే వస్తారు వీకెండ్స్లో, అలాగే ఈవినింగ్ టైంలో. ఇక్కడ మన నెక్లెస్ రోడ్ ఆపోజిట్లో హుస్సేన్ సాగర్ లేక్ అయితే ఉంది. ఈ రోడ్ వచ్చేసి నెక్లెస్ రోడ్. అలాగే ఈ వేలో మనకి థ్రిల్ సిటీ, సంజయ పార్క్, అలాగే వేరే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. జలవిహార్ వచ్చేసి వాటర్ పార్క్. ఇక్కడ మనకి చాలా వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. బెస్ట్ టైం వచ్చేసి సమ్మర్లో, మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరైతే చూడొచ్చు నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అయితే వచ్చారు. ఇది వచ్చేసి నెక్లెస్ రోడ్. ఈరోజు వీకెండ్ కాబట్టి ఇంకా ఫ్యామిలీస్ అయితే చాలామంది వచ్చారు వాళ్ళ పిల్లలతో. మనం ఎదురుగా చూడొచ్చు కదా బుద్ధ స్టాచ్యూ. మన ఆపోజిట్లో చూడొచ్చు కదా అది ఎన్టీఆర్ గార్డెన్స్. ప్లస్ అండ్ ఇది ట్యాంగోన్ మెయిన్ రోడ్. ఇక్కడ ప్లేస్ వచ్చేసి ఎన్టీఆర్ మెమోరియల్ దగ్గరకి అయితే వచ్చాము. అలాగే మనకి దీని పక్కనే కూడా ఎన్టీఆర్ పార్క్ అయితే ఉంది. మీరు ఒకవేళ వస్తే మాత్రం ఈ రెండు ప్లేసెస్ అయితే విజిట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఎన్టీఆర్ మెమోరియల్ దగ్గరకైతే వెళ్దాము. ఎన్టీఆర్ మెమోరియల్ అయితే చూసుకున్నాం కదా, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంది, అది కూడా చూసుకున్నాము. గార్డెన్స్కి ఎంట్రీ. టికెట్ అయితే తీసుకోవాలి. చైల్డ్కి అయితే 10, అడల్ట్కి అయితే 20 రూపీస్. బిలో 5 అయితే ఫ్రీ. గార్డెన్స్ లోపలికైతే ఎంట్రీ అయిపోయాను. ప్రజెంట్ అయితే మొత్తం అయితే తిరిగి చూపెట్టలేను. ట్రైన్లో అయితే మీకు ఓవరాల్గా అయితే చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ట్రైన్ అయితే 40 రూపీస్, కౌంటర్ హౌస్ 50, నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి టాయ్ ట్రైన్. ఈ ట్రైన్ ద్వారా మనకి మొత్తం ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే తిప్పి చూపిస్తారు. ఒకసారి అయితే వెళ్దాం. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం గార్డెన్స్ అయితే ఒక రౌండ్ ట్రిప్ అయితే వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్. ప్రజెంట్
ఫ్రంట్ అయితే క్లియర్ గార్డెన్స్ అయితే చూస్తున్నాం కదా. ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడడానికి. టైం లిమిట్ ఉండడం వల్ల తక్కువ ప్లేస్ అయితే చూశాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఇది ఒక మంచి ప్లేస్, పిల్లలతో సరదాగా రావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లుంబిని పార్క్, దీని ఆపోజిట్ అని ఉంటుంది. మనకి ఎదురుగా ఉత్త స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. అలాగే నెంబర్ ఆఫ్ బోటింగ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఒక 500 మీటర్స్ అయితే ఇట్లానే నడవాలి. ఇంకా లుంబిని పార్క్ అయితే వెళ్తే అక్కడ మనకి బోటింగ్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. అలాగే నైట్ లేజర్ షో కూడా ఉంది, కుదిరితే అది కూడా తీసుకుందాం. ప్రజెంట్ అయితే లుంబిని పార్క్ అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఇంకా బోటింగ్ అయితే దారి ఇది. చాలామంది అయితే ఉన్నారు బోటింగ్ కోసం. అయితే ఫస్ట్ టికెట్ కౌంటర్ అయితే ఎక్కడ ఉందో చూడాలి. టికెట్ ప్రైజెస్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి లైన్ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి. ఇప్పుడు మనం అటైతే వెళ్దాము. ఇది వచ్చేసి ఎంట్రీ. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. చూడచ్చు బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎట్లాస్ బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఒకసారి ఓవర్ వ్యూ అయితే చూడండి. ఇప్పుడైతే చూడవచ్చు చాలానే వచ్చారు. బోట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నైట్ వ్యూ కోసం అయితే చాలామంది అయితే ఉన్నారు. బాగానే లైన్ ఉంది. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఒక ఈవినింగ్ 4 ఆ టైం కల్లా వచ్చి చూసుకుంటే బెటర్. థ్రిల్ సిటీ వచ్చేసి నెక్లెస్ రోడ్లోనే ఉంది. మీరు ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే కనీసం ఒక హాఫ్ డే అయితే కేటాయించాల్సి వస్తుంది. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ గేమింగ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఐమాక్స్ ఇది వచ్చేసి హుస్సేన్ సాగర్ లేక్ సరౌండింగ్స్లోనే ఉంది. ఇది వచ్చేసి హైదరాబాద్లోని ఫస్ట్ మల్టీప్లెక్స్ థియేటర్ కూడా. అలాగే దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ గేమింగ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అలాగే ఒక గేమ్ జోన్ కూడా ఉంది, అక్కడ మీకు నంబర్ ఆఫ్ గేమ్స్ అయితే ఆడొచ్చు. ఒకవేళ మీరు హుస్సేన్ సాగర్ లేక్ సరౌండింగ్స్కి అయితే వస్తే పక్కా అయితే విజిట్ చేయండి. కుదిరితే మూవీకి కూడా వెళ్ళండి.